సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి స్టోరీ ఏమనుకున్నారు హీరో ఎవరు ఏమైంది నమస్తే సార్ పింక్ సినిమా చూసి సార్ హిందీలో పింక్ సినిమా అది మన అమితాబ్ బచ్చన్ గారు చేశారు గదే సినిమా రీమేక్ చేద్దాం సార్ చాలా చాలా చిన్న చిన్న చేంజెస్ సార్ అంతే చాలా చాలా చిన్నవి మన తెలుగు ఆడియన్స్ కదా నార్త్ సౌత్ కొంచెం మార్చేద్దాం సార్ ఏమంటారు సార్ ఐ లవ్ ద బాలీవుడ్ ఫిల్మ్ సార్ పింక్ అంటే అసలు మామూలు మెసేజ్ కాదు ఐ రీలీ లైక్ ద సినిమా సార్ మనం చేద్దాం గట్టిగా చేద్దాం ఆ ముగ్గురమ్మని ఎవరు అనుకున్నారు సార్ అలానే మరి ఆ లాయర్ ఎవరు పెట్టుకుందాం చెప్పండి సార్ సినిమా పేరు వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ మళ్ళీ బ్యాక్ వచ్చారు అదే సార్ హీరో పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు వకీల్ సాబ్ అంటే పవన్ కళ్యాణ్ గారా అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక టైప్ ఆఫ్ సినిమాలే చేస్తారు యాక్షన్ ఫ్యాక్షన్ డ్యాన్స్ ఇమేజిక్ సెట్ అవుతుందా అసలు ఫ్యాన్స్ ఒప్పుకుంటారు ఈ ఎలా సార్ ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు పవర్ స్టార్ గారు ఉన్నారు కదా అందుకే చిన్న చిన్న చేంజెస్ చాలా చిన్న చేంజెస్ మనం మాట్లాడుకుందాం మీరు సినిమా చేస్తారు నేను సినిమా చూసాను పింకు సో ఆ చిన్న చేంజెస్ అంటే మాట్లాడుకుందాం ఓకేనా ఓకే సార్ ఓకే మరి ఆ ముగ్గురు అమ్మాయిల గురించి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు సార్ మాట్లాడదాం సార్ మాట్లాడదాం ముందైతే మనం హీరో పెట్టినాం కాబట్టి హీరోయిన్ పెట్టాలి హీరోయిన్ శృతి హాసన్ పెడదాం సార్ ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫేమ్ నో స్టైల్ చే ఫ్యాక్టర్ అది హిట్ ఇది సూపర్ హిట్ అవ్వాలి సో హీరోకి హీరోయిన్ వచ్చే శృతి హాసన్ సార్ ఇదే కాకుండా మరి హీరో హీరోయిన్ ఉన్నారు కదా సో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా పెడదాం ఒక యాక్షన్ సిన్ పెడదాం ఇట్లా చిన్న చిన్న చేంజెస్ సార్ అంతే చిన్న చిన్న చేంజెస్ చేద్దాం మనం ఏమంటారు సార్ అంత బంపర్ ఆఫర్ ఉందా సార్ మనకి అయితే పని చేద్దాం సార్ ఫస్ట్ ఫస్ట్ అని చెప్పండి సార్ స్టోరీ మనం డిస్కస్ చేద్దాం అంటే సార్ ఇప్పుడు ఓపెనింగ్ సీన్లోనే ముగ్గురు గర్ల్స్ సార్ వెరీ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ గర్ల్స్ సార్ సిటీకి వచ్చి కష్టపడుతూ ఉంటారు మాకు మాకు అని చెప్పా సాంగ్ పెడతాం సార్ ఆ సాంగ్ బేసిక్ ఇప్పుడు శ్రీరామ్ గారితో పాడిద్దాం సార్ ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు కదా సార్ ట్రెండింగ్లో ఏ సింగర్ ఉంటే ఆ సింగర్ జనాలకి రోత పుట్టేదాకా దాకా ఆడిపియ్యాలి సార్ మనం గదే కాన్సెప్ట్ సార్ ఇదే కాకుండా ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ మెయిన్ లీడ్ వచ్చేసి నీవేత తామస్ గారు తనేమో ఏమో రన్నింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా రన్నింగ్ చేస్తుంటే సేమ్ హిందీలో మన తను చేసినట్టు తాపిసి పన్ను గారు ఇదే గ్యాప్ సెకండ్ హీరోయిన్ సార్ సెకండ్ అమ్మాయి వచ్చేసి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు సార్ బాయ్ ఫ్రెండ్ అట్లా ఇంట్రాక్షన్ అట్లా చూపిస్తాం సార్ మనం అంటే సార్ ఇప్పుడు బాలీవుడ్లో ఒక అమ్మాయికి ఒక ఆల్రెడీ విడోడ్ ఓల్డర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు చూపిస్తాం ఇక్కడేంటి సార్ సేమ్ యంగ్ ముస్లిం బాయ్ ఫ్రెండ్ అలా చూపించాం ఎందుకు సార్ అక్కడికి చేంజ్ ఎందుకు చేసాం సార్ ఇక్కడ మనం అంటే సార్ మరి మన మరీ ప్రోగ్రెసివ్గా చూపిస్తే మన ఆడియన్స్ తీసుకోలేదు సార్ మరి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇట్లా మనం లేవనుకుంటారు ఇట్లా ఎక్కువ ఏజ్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఇట్లా బరి దగ్గర ఇచ్చేసింది ఇలా కావాల్సిందే అంటారు కదా సార్ అట్లా కాకుండా అమ్మాయిలు ఎంత సిన్సియర్ ఆన్ ఎస్టాండర్డ్ చూపెట్టాలి సార్ వాళ్ళకే కదా సార్ రూల్స్ అన్ని వర్తిస్తాయి అసలు సార్ మీరు పింక్ సినిమానే కదా చూసింది అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి సార్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అమ్మాయిలు అంటే ఇట్లా పవిత్రంగానే ఉండాలి కట్టుబాట్లు ఇవన్నీ ఉంటేనే అమ్మాయిల దేవతలు లేకపోతే డాష్ డాష్ ఇవన్నీ తీయడం కోసమే కదా సార్ ఆ పింక్ సినిమా పెట్టింది ఎలాంటి అమ్మాయి అయినా అసలు అసలు జడ్జి చేయకూడదు ఫస్ట్ అమ్మాయికి ఎలాంటి అలవాట్లు ఏం చేసినా కూడా లాస్ట్ లప్లెస్ట్ దా అది కదా సార్ కాన్సెప్ట్ మనం ఎందుకు మారుస్తున్నాం అవన్నీ సార్ మీకు పైసలు కావాలా మొరాలిటీ కావాలా మన కోసం కొన్ని చేంజ్లు చేయాలి అంతే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు మీకు ఏం తెలుసు ఇప్పుడు అదే కాకుండా ఇంకొక చిన్న చేంజ్ సార్ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళందరూ పార్టీలకు వెళ్ళి కాకుండా ఆఫీస్ పార్టీ ఆఫీస్ పార్టీ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్తుంటే కార్ బ్రేక్డౌన్ అవుతుంది కార్ బ్రేక్ డౌనే పాపం లిఫ్ట్ కోసం వెతుకుతుంటే అప్పుడు మన విలన్స్ వచ్చేసి కార్లో లిఫ్ట్ ఇస్తారు సార్ అది సార్ కాన్సెప్ట్ అప్పుడు హీరోయిన్స్ ఆకలి అది ఇదంటే రిసార్ట్కి వెళ్తారు సార్ ఇట్లా ఇట్లా ప్లాన్ చేద్దాం సార్ మనం సరే సార్ ఏ ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు హిందీలో అమ్మాయిలందరూ రెగ్యులర్ పార్టీ గోయింగ్ గర్ల్స్ లాగా ఒక రాక్ కాన్సర్ట్కి వెళ్ళి ఆ కాన్సర్ట్లో తాగి చిల్లయ్యి అక్కడ అబ్బాయిలు పరిచయం అయ్యి తర్వాత వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి అలా కాదు సార్ ఇక్కడ ఏంటి సార్ పాపం ఆఫీస్ పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్నారు అప్పుడు కార్ బ్రేక్డౌన్ అయితే పాపం లిఫ్ట్ అడిగారు ఇంత అమాయకంగా ఇంత మంచిగా చూపించా ఎందుకు సార్ ఇలా అంటే సార్ మన సౌత్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి సార్ ఇట్లా అమ్మాయిలు పార్టీకి పోయారు ఇట్లా మందు తాగిర్రు చిల్లు అవుతారు రాక్ పార్టీకి పోయిర్రు అంటే యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఇప్పుడు రేడ్లు జరిగిన అది ఇది అంటారు కదా అక్కడ కింద కమెంట్లు చూసారా మీరు ఎలా ఉంటాయో నాకు క్లారిటీ వస్తుంది సార్ కొంచెం క్లారిటీ వస్తుంది ఏం జరగబోతుంది చెప్పండి సార్ నెక్స్ట్ ఏంటి సార్ ఇక్కడ మాత్రం సేమ్ సీన్ ఆస్టిస్ కట్ చేద్దాం సార్ ఇప్పుడు ఆ కట్ చేస్తాం సార్ అక్కడ ఏమైంది రిసార్ట్లు అనే చూపి కట్టు పన్న ఈ విలన్స్ అందరికి పాపం మెయిన్ విలన్ కానీ దెబ్బ తాగుతుంది దెబ్బ తాగినందుకు వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోతారు లో పరిగెట్టుకుంటే ఇటు వచ్చేస్తారు వాళ్ళ ఇంటికి వచ్చేసినాక సార్ విలన్స్ ఇక పగబడతారు సార్ ఈ లేడీస్ మనల్లే కొడతారా వాళ్ళ సంగతి ఏందో చెప్తామని చెప్పి కూర్చుంటారు సార్ హీరోయిన్స్ ఉన్న ఇల్లు ఓనర్ ఉంటారు కదా సార్ ఆ ఇంటి ఓనర్ని భయపెడతారు సార్ ఆ అమ్మాయిని ఖాళీ చేపి అది ఇది అని కొంచెం త్రిటన్ చేస్తారు సార్ ఓకే ఓకే అమ్మ ఫైనల్ ట్రాక్లోకి వచ్చావు బాలీవుడ్ లాగా ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా చెప్తున్నా అమ్మాయికి ఏం జరిగింది అసలు ఏం జరిగింది మంచి గ్రిపింగ్ ఉంది సార్ నెక్స్టెండ్ సార్ నెక్స్ట్ చెప్పండి లేదు సార్ ఒక చిన్న డైవర్షన్ సార్ చిన్న చిన్న డైవర్షన్ అంతే ఇలా ఒక చిన్న పాప కాపాడండి కాపడండి అనుకుంటే వెళ్తుంది సార్ అదే కాకుండా ఒక బస్తీ బస్తీని ఖాళీ చేయించడం కోసం ఒక రూత్లెస్ విలన్ గ్యాంగ్ వస్తుంది సార్ అప్పుడు సార్ హీరో ఎంట్రీ ఒక్క గుద్దు గుద్దుతాడు సార్ ఒక కట్టు పన్న ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ సత్యమేవే అని ఇట్లా హీరో ఇట్లా బయటకు వస్తారు తమను డప్పు బీటు కొడతారు సార్ ఇంక ఇమాజిన్ చేసుకోండి పబ్లిక్ అరుపులు మెరుపులు ఇంకా అంతే సార్ అందరినీ ఫటాఫట్ కొట్టేస్తారు సార్ హీరో కొట్టేసి ఇంకా ఖాళీ జారు బస్తీ బస్తీ అండగా ఉన్నా అంటారు సార్ అది సార్ హీరోయిజం ఎలివేషన్ సార్ సార్ మన స్టోరీకి సినిమా టైటిల్ ఏంది టైటిల్ ఏంది జనాలు ఎవరి కోసం వస్తున్నారు వకీల్ సాబే సార్ మన స్టోరీ పేరు కానీ ఇది పింక్ రీమేక్ ఏమో మా మాకు ఇట్లనే వస్తుంది మాకు రీమేక్లే వస్తాయి అక్కడ కత్తి లాంటి స్టోరీ అని తెలిసి తీసుకొస్తాము కానీ ఇక్కడ అది వర్కౌట్ అవ్వదు సో అన్నీ మార్చేస్తాము అది సార్ మా కాన్సెప్టు అర్థం చేసుకోండి మీరు ఇంకా మా ఫ్లోకి రావట్లేదు మీరు ట్రాక్లోకి రండి నాకు నాకు అర్థమైంది సార్ రీమేక్ని గబ్బు చేయాలి నిజాలు చెప్తే తొక్కేయాలి అంతే కదా సార్ మన కాన్సెప్ట్ సార్ ఇప్పుడు ఒక చిన్న ఎలివేషన్ సీన్ సార్ మళ్ళీ చిన్న చిన్న ఎలివేషన్ సీన్ ఏంటంటే ఒక అతను వచ్చేసి సార్ మీరు రాముడు లాగా మీకు మీరే వనవాసం ఏంటి సార్ ఇంకా చాలా సార్ వచ్చేయండి సార్ మన ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు హీరో ఒక మూవింగ్ ట్రక్లో కూర్చొని ఇంకా కొత్తింటికి వస్తూ ఉంటారు మూవింగ్ ట్రక్లో కూడా టైం వేస్ట్ చేయరు సార్ పవన్ కళ్యాణ్ గారు గాగుల్స్ వేసుకొని మూవింగ్ ట్రక్లో బుక్స్ అవుతా ఉంటారు సార్ అట్లా ట్రక్ దిగిన వెంటనే ఇప్పుడే ముగ్గురు హీరోయిన్స్కి ఇంకా హీరోకి అట్లా పరిచయం అవుతుంది సార్ అట్లా ఏంటంటే ఇట్లా ఒక వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి ఒకరికొకరి పరిచయం అవుతుంది జస్ట్ హై హలో టైప్ ఎలివేషన్ మీద ఎలివేషన్ అసలు తగ్గట్లేదు సార్ మీరు నెక్స్ట్ చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెయిన్ స్టోరీకి వచ్చాం సార్ మెయిన్ స్టోరీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా అమ్మాయి పాపం హర్ట్ అయ్యి ఇట్లా కాదు మనం పోయి కంప్లైంట్ ఇద్దాం మీరు బాగా ఎక్స్ట్రా చేస్తారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జీరో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తారు సార్ ఇట్లా మమ్మల్ని అరాజ్ చేసి ఆ రోజు అది ఇది అని అయితే ఇదే గ్యాప్లో మళ్ళీ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అనుకుంటారు ఫోన్ చేసి సారీ సారీ చెప్తా ఉంటే ఇంకా విలన్స్ ఊరుకోరు ఇంకా అమ్మ బుద్ధులు తిడతారు మీకు అది ఇది అని హీరోయిన్స్ కూడా కాల్తారు సార్ కాల్ అమ్మ నువ్వు వడరా మమ్మల్ని అనడానికి ఇంకా బా బరాబర్ చేస్తాం ఇస్తాం అంటారు సార్ అయితే సార్ అమ్మాయిలు ఎక్కడ తగ్గొద్దు మాటకు మాట కరెక్ట్ అనేది గట్టిగా ఇవ్వాలి చెప్పండి సార్ నెక్స్ట్ ఏంటి కరెక్టే సార్ కాకపోతే ఈ అమ్మ విల మరీ విల్లించు సార్ ఏం చేస్తారంటే పాపం ఇట్లా గట్టిగా మాట్లాడింది కదా గట్టిగా మాట్లాడినందుకు యూఆర్ అంటే ప్రాస్టిట్యూషన్ పోస్టర్ టైప్లో ఒక డిజైన్ చేసి ఈ ఒక హీరోయిన్ ఆఫీస్లో పెడతారు సార్ పాపం హీరోయిన్ జాబ్ పోతుంది సార్ ఇదే కాకుండా నివేదా థామస్ గారు ఇట్లా జాగింగ్ పోతున్న టైంలో కిడ్నాప్ చేస్తారు సార్ కిడ్నాప్ చేసి పాపం ఊరంతా అది బాగా హరాజ్ చేస్తారు సార్ నైట్ వరకు పాపం హరాజ్ చేసి వదిలేస్తారు సార్ ఇంటికి వచ్చేస్తుంది సారి పవన్ కళ్యాణ్ గారు ఉంటే పెడదాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఆపినట్టు పెడదాం ఇట్లా ఆపి ఫైట్ సీన్ పెడదాం సార్ పెట్టారు సార్ ఏమంటారు పెడదామా అది సార్ అది మీరు కరెక్ట్ సింక్లో ఉన్నారు ఇప్పుడు హిందీలో లాగా హిందీలో చూస్తారు అమితాబ్ బచ్చన్ గారు ఇలా కిడ్నాప్ చేయడం చూసి పాపం పోలీసులకు ఫోన్ చేసి బాగా కష్టపడతారు ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కిడ్నాప్ చేయడం చూసారు అనుకోండి అక్కడికక్కడే పెద్ద యాక్షన్ సీన్ అయిపోద్ది హీరో వాళ్ళందరినీ చంపేస్తారు సినిమా అయిపోద్ది ఇక్కడే సో హీరో ఆ కిడ్నాప్ జరుగుతున్నప్పుడు చూడరు ఈ కిడ్నాప్ హరాస్మెంట్ అయిపోయాక అప్పుడు వీళ్ళు ఓవర్ స్పీడింగ్ చేస్తారని చెప్పి హీరో బండ్ ఆపి విలన్స్ కొడతారు సార్ ఇప్పుడు సార్ యాక్షన్స్ ఇది మళ్ళీ విజిల్స్ క్లాప్స్ డైలాగు ఎలివేషన్ అన్నీ పెడదాం కరెక్ట్ సార్ కరెక్ట్ ఓవర్ స్పీడింగ్ చాలా పెద్ద తప్పు కానీ పబ్లిక్ ఇంటాక్సికేషన్ ఇట్లా పబ్లిక్ని రోడ్డు మీద కొట్టడం మాత్రం కరెక్ట్ సార్ హీరో జస్టిఫైడ్ యాక్షన్ సార్ ఇదే కాకుండా సార్ నాకు ఎందుకో ఇప్పుడు పాపం అమ్మాయికి ఇప్పుడే లైంగిక దాడి జరిగింది ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది ఆ ఫీల్ మనం ఫీల్ అవ్వాలి ఈ ఫీల్ అంతా ఈ ఫైట్ వల్ల డిస్టర్బ్ అవుతుందేమో సార్ మీరు ఎట్లా ఆలోచించాలి మీకు తెలియదు సార్ ఇలాంటి ఫైట్ పడ్డప్పుడు అసలు ఆ ఫ్యాన్స్ ఎలివేషన్ విజిల్స్ ఐ ఐ ఇమాజిన్ చేయండి సార్ ఈ స్టోరీలు ఫ్లోలు ఇమోషన్ మనకి ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు ఇదే కాకుండా ఇప్పుడు విలన్స్ రిటైర్లేట్ అయ్యారు కదా సార్ విల విలయన్స్ అయినందుకు నివేత థామస్ గారిని రివర్స్ అరెస్ట్ చేస్తారు సార్ రివర్స్ అరెస్ట్ చేసి పాపం జైల్లో పడేస్తారు సార్ అంతా జైల్లో ఉంటుంది ఇదే గ్యాప్లో ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా బాగా ఫీల్ అవుతూ ఉంటారు నివేత థామస్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఇట్లా మంచి సంబంధం వచ్చింది పిల్లకి పాపం వాళ్ళకి తెలిస్తే ఇంకా సంబంధం క్యాన్సిల్ అయిపోద్దేమో అని అంటే అంతే కదా సార్ ఇప్పుడు మన పిల్ల జైల్లో ఉంది బాధపడకూడదు కానీ రాబోయే రాకుమారుడు రాకపోతాడా అని చెప్పి బాధపడాలి సార్ అది సార్ నాకు అర్థమైంది ఇప్పుడు సార్ పాపం ఒక హీరోయిన్ ఏమో జైల్లో ఉంది కదా మిగతా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు సార్ ఇంటికి వస్తున్నప్పుడు అట్లా ఎఫ్ఐఆర్ గాలికి ఎగురుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళకి తగులుతారు సార్ పవన్ కళ్యాణ్ గారు టాటప్ చదివేశారు చదివేసి ఇట్లా కేసు నెంబర్ ఫోర్ నాట్ త్రీ నాట్ అట్లా సెక్షన్ అని ఇంగ్లీష్లో చెప్తారు సార్ మంచి రిలేషన్ విజిల్స్ క్లాప్స్ వస్తాయి సార్ ఈ సీన్కి ఇది కాకుండా ఇట్లా బేలు వస్తుంది మీరు బోండి మీరు బోండి అంటారు ఇదే గ్యాప్లో వాళ్ళు నీకేం తెలుసు అది ఇది అంటారు సార్ ఇప్పుడు హీరో పక్కన ఉన్న ఆయన వచ్చి మళ్ళీ చిన్న ఎలివేషన్ ఆయన ఊరులో తెలిసా ఆయన హిస్టరీ అంటే తెలుసా అది ఇది అని చెప్పి మంచి ఎలివేషన్ సీన్ ఇస్తారు సార్ జనాల జనాలకు గూజ్ పంపిస్తారు అక్కడ ఎందుకు ఆపుతారు సార్ మీరు ఫ్లాష్ బ్యాక్ పెట్టండి ఇక్కడ దాకా వచ్చాక ఎందుకు వదులుతారు పెట్టండి ఒక మంచి ఎలివేటెడ్ ఫ్లాష్ బ్యాక్ పెట్టండి మీరు పెట్టండి పెట్టండి అమ్మ సార్ అది సార్ మీరు ఇట్లా సిగ్నల్ ఇచ్చిన వేవ్లెంత్ లాగా వచ్చారు కదా ఇప్పుడు 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 సార్ సెలర్ అయిపోతాను హీరోకి ఒక గూస్ బాంబ్ ఫ్లాష్ బ్యాక్ పెడతాం సార్ హీరో వచ్చేసి ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ సార్ ఇట్లా మినిస్టర్ వచ్చేసి ఏదో చేద్దాం అనుకుంటే హీరో ధర్నా సార్ హీరో ఒక్కడే జనాలందరితో అందరితో ధర్నా పది ఇరవై మంది పోలీసులను కొడతారు సార్ ఇట్లా వాటర్ ఛార్జు ఇట్లా స్మోక్ అందరిని రప్పారప్ప కొడితే మినిస్టర్ కొడుకుని కూడా కొడతారు సార్ హీరో ఇంకా హీరోని అరెస్ట్ చేస్తారు సార్ ఇంకా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇదే జైల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే హీరో బాగా రిచ్ సార్ ఫుల్ ఎకరాలు ఎకరాలు ల్యాండ్ ఉంటుంది కాకపోతే హీరో అందరికీ ఇంకా కమ్యూనిస్ట్ ఇదిగో తీసుకొని తీసుకొని అందరికీ ఆస్తి వంచేస్తాడు సార్ హీరో ఇదే కాకుండా ఒక ముస్లిం చెప్తా ఉంటాడు జైల్లో బాధలన్నీ ఎట్లా అంటే ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్ న్యాయం చేయడానికి ఏ లాయర్ లేడు సార్ అది సార్ ఇది సార్ ముస్లిం బాగా బాధపడుతుంటాడు సార్ అమ్మ సార్ సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే శ్రీమంతుడు సినిమా పెట్టేశారు కదా సార్ మీరు శ్రీమంతుడు ఏంటి సార్ మర్షి మర్షి కూడా చేస్తా ఆ మర్షి అంటే గుర్తొచ్చింది గైస్ పిచ్ మీటింగ్ మహర్షి నేను చేశాను ఇల్లు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వెనకొచ్చేదాం ఓకే ఓ సార్ యా సార్ మహర్షి ఏంటి సార్ శ్రీమంతుడు మహర్షి అన్ని చేద్దాం ఇప్పుడు మన హీరో సూపర్ స్మార్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్ బీటెక్ అయిపోయిందో ఎంటెక్ అయిపోయిందో ఇప్పుడు పీహెచ్డీ సీట్ వస్తుంది సార్ ఢిల్లీ యూనివర్సిటీలో ఆ సీట్ వచ్చాక వెళ్దామా వద్దాం ఆలోచిస్తున్నప్పుడు ఇందాక మనం ముస్లిం చూపించాం కదా ఆయన సూసైడ్ చేసుకుంటారు సార్ ఆయన సూసైడ్ చూసి హీరో ఇంకా యూటర్న్ సార్ న్యూక్లియర్ లేదు ఫిజిక్స్ లేదు డైరెక్ట్ ల్యాయర్ అయిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంక కూర్చొని చదువుతూ ఉంటారు సార్ ఇంకా అట్లా మాంటాని చెప్పి అలా సత్యమో జాయి అని ఇదే గ్యాప్లో హీరో ఇంకా టాప్ మోస్ట్ లయర్ అయిపోతారు అప్పుడు ఏదో అందరినీ సారే ఆదుకుంటారు సార్ ఇట్లా ఫేమస్ ఇట్లా అన్నీ తెలుసు ఇట్లా కేసు వాడితే గెలుస్తాం అంతే అట్లా ఒక సాంగ్గా చూపెట్టేస్తాం సార్ మనం తిన్నమ్మ జీవితం ఇప్పుడు హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయారు సో ఇన్నేళ్ళ కేసుల్లో ఇంత చేశారు అంతేసాను చూపించాం పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా సార్ అప్పుడే ఇంత చూపించడం అవసరమా సార్ సరే సార్ మీరు డోంట్ క్వశ్చన్ ఎమోషన్ హీరో సేవింగ్ అంటే మహేష్ బాబు గారి దగ్గర తర్వాత ఇంక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంక ఒక్క సాంగ్లో ట్రైబల్ పీపుల్ని సేవ్ చేస్తారు అదే కాకుండా యూనియన్ వర్కర్స్ని సేవ్ చేస్తారు అదే కాకుండా హీరోకి ఫైటింగ్ వస్తుందని చెప్పి ఇట్లా కోర్ట్ వేసుకుని ఒక ఫైటింగ్ సీన్ కూడా పెడతాం ఇదే కాకుండా ఇంకా హీరోయినియం వాళ్ళు పీపుల్ సఫర్ అవుతుంటే ఇట్లా చేతులతో పాపాలను ఎత్తుకొని దగ్గరుండి సేవ్ చేస్తారు సార్ అది సార్ హీరో అంటే సరే సార్ సగం సినిమా అయిపోతుంది సార్ ఇప్పుడైనా మెయిన్ స్టోరీ కొత్త సరే సార్ ఇదే సార్ మెయిన్ స్టోరీ వకీల్ సాబ్ స్టోరీ ఇస్ ద మెయిన్ స్టోరీ ఏమన్నా పెడతారు మీరు ఇప్పుడు హీరోయిన్ ఇంట్రొడక్షన్ సార్ శృతి హాసన్ శృతి ప్రతిసారి ఇప్పుడు మనం హీరోనే హీరోయిన్ స్టాకింగ్ చేసినట్టు చూపిస్తాం కదా ఈ సార్ హీరోయిన్ హీరోయిన్ స్టాక్ చేస్తుంటుంది సార్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లాస్ట్ స్కూల్ ఇదంతా ఇట్లా హీరోయిన్ సీక్రెట్గా చూడడం హీరో కోసం లైట్ స్విచ్ లేదు ఇదంతా చేస్తుంది సార్ ఇంకా బాయ్ సార్ వాళ్ళతో ఫన్ కాదు సార్ అందుకే ఇట్లా హీరోయిన్లో చేస్తుంది వావు సార్ వావు సార్ ఇప్పుడే మెయిన్ మెయిన్ స్టోరీ కొద్దాం సార్ ప్లీజ్ సార్ ఆ అమ్మాయిలకి ఏమైంది ఫ్లో డిస్టర్బ్ చే చేయకండి సార్ మీరు ఫ్లో డిస్టర్బ్ అయితే మళ్ళీ ఇట్లా అసలు డెలికేట్ మైండ్ నాది ఇప్పుడు హీరో వచ్చేసి హీరోయిన్ ప్రపోజ్ ఇద్దరు లవ్వు లవ్ తర్వాత జివ్వు జివ్వు తర్వాత ప్రెగ్నెంటు ప్రెగ్నెంట్ తర్వాత ఇట్లా శ్రీమంతమైందని కూడా చూపిస్తాం అక్కడ దాకా చూపిస్తే సాంగ్ కొత్త కొత్త కథలు అని చెప్పి సాంగ్ కూడా వస్తుంది సార్ అవును సార్ అవును సార్ అవును సార్ కొత్త కొత్త కథలు ఈ కథలు వింటే రాసినోడు వేసుకొని సావాలి సార్ అంటే సస్తారంటే గుర్తుకొచ్చింది సార్ ఇప్పుడు హీరోయిన్ ఒక డెడ్లీ కండిషన్ ఉంది హీరోయిన్ ప్రెగ్నెంట్ కదా ప్రెగ్నెంట్ కమ్ ఫిట్స్ సార్ ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రెండు కలిసిపోతే బిడ్డ తల్లి ఇద్దరు ఫట్ అని చెప్పి చెప్తారు సార్ సో హీరో దగ్గర ఉండి చూసుకుంటాం అంటాడు సార్ కానీ సార్ హీరో ఎంత మంచోడు సార్ ఇప్పుడు కూడా జనాలు 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 ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్ నా పిల్లలంకి ఏమైనా పర్లేదు మీకు కాపాడుతారని చెప్పి కోర్టుకి వెళ్తారు సార్ ఆ కేసు బిస్కెట్ అయింది సార్ బిస్కెట్ అయిందే కాకుండా హీరో వెళ్ళిపోయి ఆ కోర్టులో ఎవరినో కొడతారు సార్ దానికోసం కోర్టుని సస్పెండ్ చేస్తారు కేసు ఓడిపోతారు ఇంటికి వైఫ్ ఆల్సో డై సార్ ఇంక చూసి ఆ బాధ ఆ ట్రామా దానివల్ల ఇంకా తాగుడు ఇంకా అంత ఇంకా న్యాయం వైపు ఇంకా పట్టించుకోరు సార్ ఇంక వదిలేదు సార్ కరీర్ అంతా వదిలేసి చిల్లైతే మంది వేస్తూ చిల్లు అవుతూ ఉంటారు సార్ పాప అదేంటి సార్ హీరో కోర్టుని సస్పెండ్ చేశారా హీరో కొట్టదు సార్ హీరోకి ఏం కాదు హీరోకి రూల్స్ వర్తించావు కదా ఎటకారమా లేకపోతే హింట్ ఇచ్చాడా ఓకే ఓకే ఇప్పుడు మినిస్టర్కి వచ్చేద్దాం సార్ ఇప్పుడు మిగిలిన ఇద్దరు వచ్చేసి హీరో దగ్గరకు వచ్చేసి హీరో ఈజ్ అ బిగ్ లాయర్ అది ఇది ఓ ఓషిట్ అని చెప్పి వచ్చి సార్ సార్ ప్లీజ్ సార్ మా కేసు తీసుకొని బెయిల్ తెప్పి సార్ మీరే అంటే హీరో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే ఆలోచిస్తారు సార్ ఓ ఫ్లో బాగుంది సార్ ఫ్లో బాగుంది ఇప్పుడు అమ్మాయిలు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకొని నెక్స్ట్ ఇంక లాయర్ సీన్లో వస్తారా సార్ కానీ సార్ ఏదో వెలితిగా ఉంది సార్ అంటే ఇప్పుడు ఎలివేషన్ లేక ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా అయితే చేద్దాం ఇప్పుడు హీరో కేసు తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ విలన్స్ వాళ్ళ డాడీ మినిస్టర్ అనమాట మినిస్టర్ కొంతమంది రౌడీలు పంపిస్తాడు హీరో హీరో ఈ కేసు తీసుకోవద్దు అని వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టేసి హీరో ఫుల్ యాక్షన్స్ దాని తర్వాత ఆ బుల్లెట్ బైక్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు ఫుల్ సెక్యూరిటీ కార్మై అందరూ ఉంటారు పోలీసులు ఉంటారు స్టేట్ మినిస్టర్ సార్ అయినా హీరో పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా బండి మీద వెళ్ళిపోయి ఇట్లా డైరెక్ట్ గేట్ని పేల్ చేసి లోపల రురుక్కుంటూ వెళ్ళిపోతాడు సార్ వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఐ విల్ టేక్ ద కేసు అవ్వటరా నువ్వు నువ్వు అవ్వటరా నువ్వు నువ్వు నాకు తెలియదు అన్నట్టు డైలాగ్ వేస్తారు సార్ రియాలిటీలో ఎన్కౌంటర్ చేసి దొరుకుతారు సార్ సార్ సూపర్ సార్ బంపర్ సీన్స్ చాలా సార్ అంటే పవర్ స్టార్ అంటే ఆ మాత్రం పవర్ ఉండాలి సార్ సార్ అదే పనిలో మరి ఒక ఉరుమేద్దాం ఒక వర్షం సీన్ పెడదాం అటువంటి ప్లాన్ చేద్దాం సార్ ఇంకా హీరోస్ ఎలివేట్ అయ్యింది ఏమంటారు సార్ సార్ అయినా సార్ ఇలాంటి డైలాగులు ఇలాంటి సీన్లకి ఒక పేరు ఉంది సార్ ఏంటి సార్ ఇలాంటి డైలాగులకు ఒక పేరు ఉందా ఇలాంటి సీన్లకు ఒక పేరు ఉందా ఏంటి సార్ ఆ పేరు ఏంటి సార్ ఆ పేరే క్రింజ్ ఫెస్ట్ సార్ ఏమో సార్ మీ పొగడతలేదో నాకు అర్థం కావు ఇదే గ్యాప్లో విలన్స్ కూడా లాయర్ హైరా చేసుకుంటారు సార్ విలన్స్ లాయర్ వచ్చేసి ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారి దగ్గర కూడా చిన్న ఎలివేషన్ ఇద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారు కదా ఇచ్చేద్దాం ఏం కాదు ఏంటంటే ప్రకాష్ రాజు గారు కూడా అసలు ఆపోజిట్ లాయర్ ఎవరు అని చెప్పి ఓ పవన్ కళ్యాణ్ గారా అంటే వకీల్ సాబ్ ఓ షేర్ అన్నట్టు ఎలివేషన్ ఇద్దాం మనం అసలు మీరు ఆ ఎలివేషన్స్తో నాకు ఊపిరి ఆడనివ్వట్లేదు సార్ ఎప్పుడైనా కేసు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఈ కేసు చాలా సింపుల్ సార్ కేసు వచ్చేసి అబ్బాయిలు ఏమంటారు అంటే ఈ ఎమ్మెల్ ప్రాస్టిట్యూట్సు మాతో పడుకోనికి పైసలు కావాలన్నారు మేము పైసలు ఇవ్వమంటే కొట్టేసిర్రు సార్ దెబ్బ తాకింది పారిపోయారు అది అబ్బాయిల కేసు అమ్మాయిలు వచ్చేసి సార్ మేము ఏం చేయలేదు మీ మంచి అమ్మాయిలు వాళ్ళే వచ్చి మా మీద ఫోర్స్ చేస్తే ఆ సెల్ఫ్ డిఫెన్స్లో చేసినాము పారిపోయినాము తర్వాత కూడా నన్ను కార్ల చేసి మొలస్ట్ చేశారు ఇది అమ్మాయిల కేసు సార్ ఈ రెండు కేసులు ఇది సార్ వాదించేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ మామూలుగా చేయరు సార్ పాయింట్స్ కన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తారు సార్ నందాజీ నందాజీ అని సార్ అది ఒక పది నిమిషాలు అయింది మరి ఇంకో ఎల్వేషన్ పెడదామా సార్ అంతే సార్ ఎలివేషన్ అంటే ఇప్పుడు కేసు అంతా లైట్ ఎమోషన్ ఉండదు కేసులో లాజిక్లు పాయింట్స్ ఏమి ఉండవు సార్ హీరో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంటుంది సార్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ అరుపులు సార్ మెరుపులు సార్ జనాలు ఒక్కొక్క అబ్జెక్షన్కి విజిల్స్ విజిల్స్ వాడాలి సార్ అదే కాకుండా నందాజీ నందాజీ అని చెప్పి హీరో ఏ పాయింట్లు చెప్తారు సార్ జడ్జికి పాయింట్లు చెప్పకుండా ఆపోజిట్ ల్యార్తో డిస్కషన్ పెడుతుంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఆర్గ్యుమెంట్లు ఎందుకు సార్ మీరు చెప్పింది కరెక్ట్ విజిల్స్ క్లాప్స్ ఇది గత సార్ మనకు కావాల్సింది చెప్పండి చెప్పండి అంతే సార్ అంతే అలా చేద్దాం అదే కాకుండా ఇప్పుడు మనం కోర్టులో ప్రూవ్ చేస్తాం ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిని తాగొచ్చు తాగితే తప్పే ఉంది ఇప్పుడు అబ్బాయికి రైట్స్ ఉన్నాయి అమ్మాయిలు కూడా అయ్యే రైట్స్ ఉన్నాయి కదా అలా చూపిస్తాం సార్ కానీ ఒక సెకండ్ కట్ చేసామంటే ఒక సాడ్ సాంగ్ సార్ హీరోయిన్ అంటే మంచోళ్ళు పాప ఏడుస్తూ ఉన్నారు విలన్స్ ఎదవలు ఎదవలు ఏం చేస్తారు కూర్చొని తాగుతూ ఉంటారు అంటే తాగేది ఎదవలు అన్నట్టు ఒక హీరో టైప్ కూడా చూపిద్దాం సార్ జనాలు కన్ఫ్యూజ్ చేయాలి సార్ మనం సార్ మళ్ళీ పది నిమిషాలు అయినాయి సార్ ఇంకోటి పెడదాం తెలిసిందే కదా పది నిమిషాలు అయిపోయిందా అయితే కోర్ట్ రూమ్లో ఒక బాత్రూంలో ఒక ఫైట్ సీన్ హీరో సుస్సు పోసుకున్నప్పుడు కూడా ఫైట్ సీన్ పెడతాం సార్ ఇట్లా అందరినీ రప్పార బాత్రూంలో సౌండ్ లేకుండా చంపేస్తాడు హీరో ఇట్లా దుమ్ము దులిపేసుకుని ఇట్లా బయటకు వచ్చేస్తారు సార్ ఆ మాత్రం ఉండే అది విజిల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం సార్ ఊ పూపేద్దాం సార్ మనకి ఈ ఫ్లోలు ఎమోషన్లు వద్దు మనకి యాక్షన్ ఇంపార్టెంట్ అంతేగా అంతేగా నెక్స్ట్ చెప్పండి సార్ నెక్స్ట్ ఏం జరిగిపోతుంది సార్ ఇక్కడ మళ్ళీ చిన్న చేంజ్ చేద్దాం సార్ ఇప్పుడు హిందీలో మీరు చూస్తుంటే అమితాబ్ బచ్చన్ గారే డైరెక్ట్గా వెళ్ళి హీరోయిన్ అడుగుతారు అమితాబ్ బచ్చన్ గారు హీరోయిన్ అడుగుతారు ఏంటి ఆర్యో వర్జన్ అని సో తను షాక్ అవుద్ది కాకపోతే ఇతని దగ్గర ఒక పాయింట్ ఉంది అది సార్ అసలు అట్లా మంచి జనాలందరికీ ఇట్లా ఐ ఓపెనింగ్ సీన్ అనమాట ఇది సో అడుగుతారు అడుగుతారన్నమాట అది వర్జిన్ అంటే లేదు అంటుంది ఎప్పుడు పోయింది ఎవరితో పోయింది ఎంతమంది తర్వాత బాయ్ ఫ్రెండ్స్ సెక్షువల్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నావు అన్ని క్వశ్చన్లు అడుగుతారు ఎందుకు అంటే ఒక క్లీన్ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఏంటంటే అపోజిషన్ ఓన్లీ ఈ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే వీళ్ళ లాజిక్ ఏంటంటే ఎంతమందితో పడుకున్నా ఎప్పుడు పడుకున్నా ఏదైనా పెళ్ళామైనా మొగుడైనా బాయ్ ఫ్రెండ్ ఎవడైనా అమ్మాయి నో అంటే అది రేపే ఒకవేళ అబ్బాయి తర్వాత ఇంకేనా యాక్షన్ తీసుకుంటే అది ఎవరైనా కానీయండి అమ్మాయి నో అంటే నా అమ్మాయికి యాక్టర్తో సంబంధం లేదు ఆ అమ్మాయి ఇంకా మీరు వర్స్ట్ క్యారెక్టర్ ఏదన్నా అనుకోండి కాకపోతే నో చెప్తే నో అది సార్ పాయింట్ అది మంచి బ్రిలియంట్ పాయింట్ కదా సార్ అది సార్ ఫస్ట్ టైం ఈ మొత్తం కాన్వర్సేషన్లో మీ లాజిక్ సూపర్ బ్రిలియంట్ నాకు బాగా నచ్చింది మంచి పాయింట్ సార్ అది అమ్మాయిల గురించి కానీ ఇదంతా కానీ అది హిందీలో జరిగింది మనం ఏం చూపిస్తాం మనం ఏం చూపిస్తావా అంటే మనం హీరో కదా సార్ హీరో ఆర్య ఆర్యవర్జున్ అంటే ఎంత పెద్ద తప్పు సార్ అది ఆ పదం ఎంత తప్పు అది అందుకే హీరో అడిగాడు సార్ విలన్ అడిగిస్తాడు ఇలాంటివన్నీ విలన్ అడుగుతాడు అనమాట విలన్ వెళ్ళి హర్యవర్జన్ అంటాడు హీరోకి ఇట్లా కోపం వచ్చి కస కస కష్ట పలు కొరుతాం అంటాడు ఎంత మంత పడుకున్నాయి ఎలా అది ఇది నాక హీరో ఇంకా నందాజీ అని చెప్పి టేబుల్ ఎత్తేసి వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకొని కోటేసుకుంటారు సార్ ఇద్దరిని సస్పెండ్ చేస్తారు సార్ అది సార్ మన తెలుగులో చూపించేది ఇదే కాకుండా హిందీలో తప్పు చేయను అన్నట్టు అమ్మాయి డైరెక్ట్గా సమాధానాలు చెప్తుంది ఎస్ సార్ నాట్ ఎవర్జన్ ఐ లాస్ట్ వర్జిన్ ఎట్ నైన్టీన్ ఇయర్స్ అది ఇది అని తెలుగులో ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ డాడీని ఇట్ట చూస్తుంది వాళ్ళ డాడీ ఏమో తలదించుకుని వెళ్ళిపోతారు మన సెన్సిబిలిటీస్ డిఫరెంట్ సార్ మన అలా చూపించాలి లేకపోతే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కదా బాగుంది సార్ చాలా బాగుంది మెయిన్ పాయింట్ ని పిచ్చి పెంట చేసి వదిలేసాం కదా సార్ మనం అయినా సార్ పవన్ కళ్యాణ్ గారు గూండానా లాయరా ఆ మరితేసి కొడతా అండవేంటి సార్ కోర్టులో అది ఏం బిహేవియర్ సార్ అసలు ఇక్కడ ఎప్పుడు లేని సీన్ పెడదాం సార్ ఏంటంటే ఇప్పుడు ఇంత రచ్చ జరిగాక కూడా మళ్ళీ ఈ కేసు మీద ఇంకో హియరింగ్ అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు కొట్టుకున్నారు కదా దాని గురించి ఒక మళ్ళీ కేసు అనమాట అక్కడ మళ్ళీ ఇద్దరు ముగ్గురు జడ్జులు ఉంటారు ప్యానెల్ ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట పవన్ కళ్యాణ్ గారు కొట్టడం కరెక్టా కదా అని కాకపోతే వాళ్ళు జస్ట్ వార్నింగ్ చదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇది రిపీట్ అయ్యిందా మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తామే బార్ లైసెన్స్ కేసు మొత్తం తీసేస్తాం అది ఇది అని కానీ వెళ్ళిపోతే వెళ్ళిపోతే మళ్ళీ చిన్న రిలేషన్ ఇవ్వాలి కదా సార్ మనం వచ్చి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు న్యాయం కోసం పోరాడతారు జనాలు కేసుల కోసం పోరాడుతారు పవన్ కళ్యాణ్ గారు మీ కోపం వచ్చిన జస్టిఫైడ్ కోపమే ఆ కోపం మీరు కంట్రోల్ చేసుకోండి జనాలకి మీరు ఇప్పుడు కావాలి అంటారు సార్ ఇంకా మీరు ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ ఫ్యాన్స్ ఎన్న విజిల్స్ వస్తాయో అది క్రేజీ సార్ ఎలివేషన్ ఉంటేనే మన దగ్గర హిట్ అవుతుంది సార్ మన దగ్గర స్టోరీలో ఎలివేషన్ ఉండదు సార్ స్టోరీ రీమేక్ చేస్తాం సార్ కానీ ఎలివేషన్లో దూరుస్తాం సార్ ఎస్ సార్ లాస్ట్ ఇంకా లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తే సార్ బేసిక్గా హీరో ప్రూవ్ చేస్తాడు అందరికీ నీట్గా ఇప్పుడు మంచి ఎమోషనల్ సీన్ హిందీలో ఉంది యాస్ట్రీస్ పెట్టేద్దాం ఇప్పుడు అమ్మాయి అంటే ఏంటి అమ్మాయి అంటే టైంకి రావాలి అలా నీట్గా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి సార్ ఇక్కడ బేసిక్లీ అమ్మాయి తప్పేం లేదు నువ్వు అంటే నువ్వు వాడే ఫోర్స్ చేసాడు నీట్గా కన్వీన్సింగ్గా మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది ఇంటే ఎవరికైనా కొంచెం ఎమోషనల్ అయిపోతారు మంచి మంచి సీన్ సార్ ఇదైతే మరి సార్ సినిమా అయిపోయినా సార్ ఇంకా క్లోజ్ చేసేద్దాం అంటే సార్ అది ఇంకా అవ్వలేదు సార్ అంటే టెన్ మినిట్స్ అయింది కదా మళ్ళీ చిన్న ఎలివేషన్ పెడదాం హీరో గారు ఇంక వీళ్ళందరూ ఇంకా మళ్ళీ హియరింగ్ కోసం వస్తూ ఉంటారు మరి ట్రైన్లో విలన్స్ మళ్ళీ సర్ప్రైజ్ అటాక్ చేద్దాం అనుకుంటారు ఇంకా హీరో గారు సబ్వే స్టేషన్లో పది మందిని రపారాప్ రపారాప్ కొడతా ఉంటారు ఇప్పుడు మగువ మగవా ఒక డీజే బీట్ వస్తుంది ఇంకా హీరో ఇట్లా వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నట్టు నడుచుకుంటూ వస్తారు సార్ సీన్ అది సార్ ఈ ఇప్పుడైనా అయిపోయిందా సార్ సినిమా లేదు సార్ ఇంకా అవ్వలేదు జడ్జ్మెంట్ కోసం వస్తారు జడ్జ్మెంట్ వాళ్ళ ఫేవర్లోనే వస్తుంది అందరూ హ్యాపీ సార్ ఇంక అందరూ ఏడుస్తూ ఉంటారు హీరోని అందరిలో పొగుడుతూ ఉంటారు ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎండింగ్ సార్ సినిమా అమ్మాయి సినిమా అయిపోయింది అనమాట సార్ సార్ ఈ చిన్న చిన్న చేంజెస్ బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి సార్ 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 సినిమా ఎట్లాగా అయిపోతుంది కదా సార్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇంకొక ఎలివేషన్ లాస్ట్ లాస్ట్ ఎలివేషన్ సార్ జనాలందరూ సార్ కేసు అయిపోయాక పాండమిక్ వచ్చేసి లాయర్లందరూ చచ్చిపోయి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు అందరిలో కుప్పలు తెప్పలు వస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరే మమ్మల్ని ఆదుకోవాలి మీరేమో కేసులన్నీ సాల్వ్ చేయాలి ప్లీజ్ మీ అవసరం మాకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుద్దాం పోరాడదాం కలిసి అంటే అందరు చేతులు ఎత్తారు సినిమా ఏంటి సార్ ఎట్ల సార్ సినిమా చేజెస్ మామూలుగా లేవు కదా సార్ అసలు నెక్స్ట్ లెవెల్ కదా సార్ సార్ బ్రిలియంట్ అబ్సల్యూట్లీ అమేజింగ్ సార్ ఎంత తోపు ఎంత తురుము అయినా మనం ఎంత గబ్బు లేపొచ్చు అని సినిమాతో ప్రూవ్ చేద్దాం సార్ మనకి క్లాప్స్ విజల్సే మెయిన్ ఇంపార్టెంట్ సార్ అబ్బప్ప సార్ అసలు సినిమా స్టోరీని మనం మార్చాము బ్రిలియంట్ సూపర్ సో ఇది గైజ్ మన పవన్ కళ్యాణ్ గారి వకీల్ సా పిచ్ మీటింగ్ సో రీమేక్ ఫిల్మ్స్ గబ్బు లేపడంలో మనకు సాటి ఎవరు లేరు అని చెప్పి ప్రూవ్ చేసాం అనమాట సో అదనమాట నా పర్సనల్ ఫీలింగ్ ఇది సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారండి బాగా పిచ్చిపోయి కలుద్దాం మళ్ళీ వచ్చేవారు రం థ్యాంక్ యూ